మన భారతీయులు వాస్తుకి చాలా ప్రాముఖ్యతనిస్తారు. మనం ఇంట్లో ఏదైనా పని చేపట్టినా ఏదైనా వస్తువును పెట్టాలన్నా కూడా వాస్తుశాస్త్ర ప్రకారం సరైన స్థలంలో ఉందో లేదో తెలుసుకుని వాస్తుని ఫాలో అవుతాం. అలాగే ఇంటిని నిర్మించే సమయంలో కూడా వాస్తుశాస్త్రం ప్రకారం ఏ విధంగా నిర్మించుకోవాలి అని అడిగి తెలిసి మరీ నిర్మించుకుంటాం. ప్రతి ఒక్కరూ వాస్తుశాస్త్రంపై చాలా నమ్మకంతో వెళ్తారు. అయితే పొరపాటు మన ఇంట్లో ఏవైనా వాస్తులోపాలుంటే ఇంట్లో కష్టాలుంటాయి. కాబట్టి వాస్తులోపాలు లేకుండా చాలా జాగ్రత్తలు పడుతూ ఉంటారు. కొన్నిసార్లు మన ఇంట్లో ఏర్పడే వాస్తులోపాలకు మీకు తెలుసా, పటికీ బెల్లం చక్కటి పరిష్కార మార్గం. పటికీ బెల్లం మనకు మార్కెట్లో చాలా సులువుగానే దొరుకుతుంది. ఈ పటికీ బెల్లం సరైన క్రమంలో మన ఇంట్లో ఉంచుకోవడం వల్ల మన ఇంట్లో వాస్తులోపాలు ఉండవు. వాస్తుశాస్త్ర ప్రకారం పటికీ బెల్లం తీసుకుని మన ఇంట్లో ఉన్న కిటికీలు తలుపుల దగ్గర పెట్టడం వల్ల మన ఇంట్లోకి ఎలాంటి ప్రతికూల శక్తి ప్రవేశించదు. అలాగే మన ఇంటి చుట్టుపక్కల ఏవైనా శిథిలావస్థలో చేరుకున్న ఇల్లున్నప్పుడు కూడా ఈ విధంగా పటికీ బెల్లం పెట్టడం ద్వారా ఆ శిథిలమైన ఇంటి నుంచి వచ్చే ప్రతికూల పరిస్థితులు మన ఇంట్లోకి ప్రవేశించవు. పటికీ బెల్లం ఒక నల్లటి వస్త్రంలో కట్టి మన ఇంటికి నాలుగు వైపులా ఎవ్వరికీ కనిపించని విధంగా కట్టడం వల్ల మనం ప్రారంభించే ఎటువంటి పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయి. అదేవిధంగా ఐదు పటికీ బెల్లం ముక్కలను తీసుకుని నీలిరంగు పువ్వులతో పూజ చేసి నలుపు రంగు వస్త్రంలో కట్టి మన జేబులో పెట్టుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధన ప్రాప్తి లభిస్తుంది. ఈ విధంగా పటికీ బెల్లం వాస్తు దోషాలను తొలగించి ధన ప్రాప్తి ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. పటికీ బెల్లాన్ని ఉపయోగించడం వల్ల మన శరీరంలో ఉన్న వేడి కూడా తగ్గుతుంది.